కొండలవాడ వెంకటరమణ షిరిడి సాయినాథ త్వరలో నేను ఎస్ఐ అయ్యేటట్టు చూడు తండ్రి. రాళ్ళపంతులు ఇచ్చిన రాయి వర్కౌట్ అవుతోంది. కారు నీ డ్యూటీ ఏమిటి? తిన్నగా రోడ్డు మీద వెళుతూ ఉండడం, లేదా ఓ ఇంటి ముందు ఆఫీసు ముందు షెడ్లోనో నోరు మూసుకుని పడుకోవడం, అటు ఇటు ఇటు కాకుండా ఓ గుట్ట కింద ముందుకు వెనక్కు ఊగుతున్నావంటే దీని భావమేమిటి తిరుమలేశ? లోపలెవడో దుకాణం పెట్టాడు, ఆ దుకాణం పెట్టిన వాడి టొప్పారం లేపేసి ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేస్తా. బయట ఈ కంపెనీ చూడలేను. ఎస్ఐ కరకొట్టుకురావని నీ బాస్ని మర్యాద లేకుండా ఏంటి? ఊరికి నీతి చెప్పవలసిన రక్షణాధికారి అయ్యుండి పట్టపగలు ఇంత నీచానికి ఉడిగడతావా? చాలే ఊరుకోవయ్యా, మరి ఆవిడ ఊరికెళ్ళింది. మీ ఆవిడ ఊరెళితే ఒక అమాయకపు అంబాలికను కారులు పద స్టేషన్ కై స్టేషన్ కా షటప్ షటప్ గిటప్ జిస్ స్టేషన్ పే గంగా బహ్తి హై పద స్టేషన్ కై చెప్తా. మర్యాదగా వదలకపోతే నిన్ను సస్పెండ్ చేస్తాను. జిక్కమ్మ డిస్కు అందరూ దొంగల్ని పట్టుకుని ఎస్ఐ అవుతారు. అలాంటిది ఎస్ఐయే నాకు దొంగగా దొరికాడు. ఇటువంటి సువర్ణ అవకాశం చరిత్రలో మరొకరికి రాదు సార్. నన్ను క్షమించండి, ఒకవైపు వృత్తి ధర్మం మరొక వైపు స్నేహధర్మం, ఈ రెండింటి మధ్య రెక్కులు తగిన పచ్చి అగిలగిలా కొట్టుకుంటున్నాను. వృత్తీకరించింది. యు ఆర్ అండర్ అరెస్ట్. పట్టేశా దొంగను, పట్టేశా ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేశా.